My friends, Jesus loves you. నా స్నేహితులారా, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Yes, he is thinking about you all the time. అవును, ఎల్ల వేళల ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నారు. You say, I know God is love. నాకు తెలుసు కదా దేవుడు ప్రేమ అని మీరు అనుకోవచ్చు. But how do I know that my prayers will reach him? మరి నా ప్రార్థనలు ఆయన చేరుకుంటాయని నేను ఎలా తెలుసుకోగలను? The Bible says in Psalm 40:17. కీర్తన గ్రంథము 40:17. Lord, ప్రభువా, I am a poor and needy person. నేను దీనుడను, ఎంతో అక్కరలో ఉన్నవాడను. But you are thinking about me all the time. కానీ ఎల్ల వేళల మీరు నన్ను గురించి ఆలోచన చేస్తున్నారు. My friend, నా స్నేహితులారా, God is thinking about you. ప్రభు మీ గురించి ఆలోచన చేస్తున్నారు. He is God. ఆయన దేవుడై ఉన్నాడు. Surrounded by glory. మహిమ చేత ఆవరించబడిన వాడై ఉన్నాడు. Surrounded by power. శక్తి చేత ఆవరించబడిన వాడై ఉన్నాడు. But with all that. కానీ దానంతటితో. He is thinking about you. ఆయన మీ గురించి యోచిస్తూ ఉన్నాడు. In one moment he can be anywhere and everywhere in the world. ఒక క్షణములోనే లోకములో ఎక్కడైనా అన్ని స్థలాల్లో ఉండగలవాడు. Thinking about you. నీ గురించి యోచిస్తున్నాడు. And he knows your agony. నీ వేదన ఆయన ఎరిగి ఉన్నాడు. So as you turn your heart to him. కనుక మీ హృదయాలు ఆయన వైపు మీరు త్రిప్పుచు ఉండగా. And tell him. ఆయనతో చెప్పండి. Help me Lord. నాకు సహాయం చేయండి ప్రభువా. He will help you. ఆయన మీకు సహాయం చేస్తారు. Yes, there is a person who received such a blessing. అవును, ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. Let's listen to this person who has received an answer from God. దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకున్న ఈ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం ఆలకిద్దాం. నా పేరు అంజయ్య. మాది విశాఖపట్నం సాలిగ్రామ్ పల్లె ఉంటున్నాం. నేను పోర్ట్లో పనిచేస్తాను. మేము జీసస్ కాల్స్ మరియు ప్రేయర్ టవర్లో మెంబర్షిప్ మాకుంది. మా పిల్లల ముగ్గురు కూడా యవనస్థ భాగస్థుల్లో పథకంలో మెంబర్షిప్ కలిగి ఉన్నారు. మేము కూడా ప్రేమీ బ్లెస్సింగ్లో కూడా మెంబర్షిప్ కలిగి ఉన్నాం. అయితే ఈ మధ్యకాల సమయంలో నా యొక్క భార్యకి బి సుజాతకి అనుకోనిట్లో తలనొప్పి ఒళ్ళు నొప్పి వచ్చి చాలా సఫర్ అవుతుంది అన్నమాట. చాలా బాధపడిపోయి ఆమె బెడ్ అయిపోయింది. బెడ్ అయిపోయిన సమయంలో ఇంట్లో ఎవరు కూడా పని చేయలేక చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లల క్యారేజ్ కట్టడం కానీ, మరి ఇంట్లో బట్ట ఒకటం కానీ, ఇంకా నా క్యారేజ్ కట్టడం కానీ, ఇవన్నీ కూడా చాలా సఫర్ అవుతున్నాయి అన్నమాట. నేను కూడా ఉద్యోగం చేస్తాను కాబట్టి ఉద్యోగానికి వెళ్ళి ఎంతో టెన్షన్ పడేవాడిని, ఎంతో బాధపడేవాడిని, ఇంట్లో పని చేసాక ఎంతో ఇబ్బంది పడితే ఇలాగ 1 మంత్ మేము చాలా బాధపడ్డాం. అయితే అనుకోక రీతిలో మ్యాగజైన్ ద్వారా చూసి విశాఖపట్నంలో తీసుకోవాల్సి ప్రయత్నాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకునే ఒక ఉద్దేశం మాకు కలిగింది. వెంటనే మేము అక్కడ ఉన్నటువంటి సిస్టర్ ద్వారా ప్రార్థన చేయించుకునక వెంటనే మా మిస్సెస్కి నా భార్యకి వెంటనే స్వస్థత కలిగింది. ఈ విధంగా ప్రార్థన ద్వారా స్వస్థత కలిగిన దేవునికి, అదేవిధంగా మా గురించి మేము ప్రార్థన చేసుకున్న పాల్ దినగర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Shall we turn to 1 John chapter 1 and verse 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 మనం చూసుకుందాం. ట్రూలీ అవర్ ఫెలోషిప్ ఈస్ విత్ ద ఫాదర్ అండ్ విత్ ది సన్ జీసస్ క్రైస్ట్. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అవర్ ఫెలోషిప్ ఈస్ విత్ గాడ్ అండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. మన సహవాసము దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరి సహోదరులారా, ద బైబిల్ సేస్, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఇన్ జెనెసిస్ చాప్టర్ 3:8-9, ఆదికాండము 3:8-9 గాడ్ వాక్డ్ విత్ దెం, దేవుడు వారితో కలిసి నడిచాడు. గాడ్ హాడ్ కమ్యూనియన్ విత్ దెం, దేవుడు వారితో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నాడు. హి హాడ్ ఫెలోషిప్ విత్ దెం, దేవుడు వారితో సహచర్యాన్ని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దే వర్ హిస్ బిలవ్డ్ చిల్డ్రన్, వారు దేవుని ప్రియతమ బిడ్డలుగా ఉండేవారు. బట్ వన్ డే సంథింగ్ వెరీ సాడ్ హ్యాపెన్, అయితే ఒక రోజున చాలా విషాద సంఘటన జరిగింది. ది బైబిల్ సేస్ ఇన్ జెనెసిస్ 2:17, బైబిల్ గ్రంథం ఆదికాండం 2:17 చెప్తోంది, గాడ్ షోడ్ ఆదాము ఎ పర్టిక్యులర్ ట్రీ, దేవుడు ఆదాముకు ఒక ప్రత్యేకమైన చెట్టును చూపించాడు. దిస్ ట్రీ ఇస్ కాల్డ్ ది ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ఈ వృక్షము మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి వృక్షం. ఆదాము, యు కెన్ టేక్ ది ఫ్రూట్ ఆఫ్ ఎనీ ట్రీ, ఆదామా ఈ తోటలో ఉండి ఏ చెట్టు ఫలమైనా నువ్వు తినొచ్చు. బట్ దిస్ పర్టిక్యులర్ ట్రీ డోంట్ టచ్, అయితే ఈ ప్రత్యేకమైన చెట్టును మాత్రం ముట్టుకోవద్దు. దిస్ the fruit of this tree don't touch, ee vruksha phalam matram muttukovaddu. Now you are so innocent, aithe adam chala amaikuluga unnadu. You are like a child, oka pasipitavale unnadu. I want you to be innocent as a child, nee kuda oka pasipitaga undalani nen korutunnanu annadu devudu. The moment you take this fruit, neevu ee pandu teeskuna ventane,
యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ నీకు మంచి చెడ్డల మధ్య తారతమ్యం తెలిసిన వెంటనే అండ్ సర్టెన్లీ యు విల్ బికమ్ వికెడ్ నీవు ఒక దుష్టుని అయిపోతావు దేర్ఫోర్ ఐ డు నాట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు యు కాబట్టి ఆ రీతిగా నీకు సంభవించకూడదని నేను కోరుతున్నాను దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ దిస్ గార్డెన్ ఆఫ్ ఏడెన్ ఈ యొక్క ఏదేని తోటలో కోటానుకోట్ల వృక్షాలు ఉన్నాయి యు కెన్ ప్లక్ ద ఫ్రూట్ ఆఫ్ ఎనీ ట్రీ అండ్ ఈట్ ఆడమ్ ఏ చెట్టు ఫలమైనా తీసుకొని నువ్వు తినవచ్చు ఆదామా బట్ దిస్ ట్రీ డోంట్ టచ్ అయితే ఈ చెట్టు ఫలం మాత్రం నువ్వు ముట్టుకోవద్దు డోంట్ టచ్ దిస్ ఫ్రూట్ అసలు తాకతే వృక్ష ఫలాన్ని ఐ వాంట్ యు టు బి యాస్ ఇన్నోసెంట్ యాస్ ఎ స్మాల్ చైల్డ్ యాస్ యు ఆర్ నౌ ఒక పసి బిడ్డవలే ఉన్నావు ఇప్పుడు ఇదే స్థితిలో నువ్వు కొనసాగాలని నేను కోరుతున్నాను బట్ హి డిడ్ ఇట్ అయితే ఆ రీతిగా జరగలేదు అది హి ఏట్ ద ఫ్రూట్ అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ హిస్ వైఫ్ ఈవ్ ఆదాము తన భార్య అయినటువంటి అవ్వ ప్రేరణతో ఆ నిషిద్ధ ఫలాన్ని తిన్నాడు అండ్ దేర్ ఐస్ ఆర్ ఓపెన్ వెంటనే అతని కన్నులు తెరవబడ్డాయి అండ్ దే ఫౌండ్ దట్ దే షుడ్ బి కవర్డ్ విత్ డ్రెస్ వారు వస్త్రాలు ధరించాలి అనే విషయాన్ని కనుగొన్నారు అండ్ దేర్ కాన్షియన్స్ బిగన్ టు ప్రిక్ వారి యొక్క అంతరాత్మ కుర్చుకోవడం ప్రారంభించింది లోపల 1 జాన్ 3:20 సేస్ యోహాను రాసిన మొదటి పత్రిక 3:20 ఏం చెప్తుందంటే Romans 2:15 and 16 సేస్ రోమీయుల రాసిన పత్రిక 2:15-16 ఏం చెప్తున్నాయంటే The moment you commit sin your conscience begins to prick ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో వెంటనే నీ అంతరాత్మ నీ హృదయంలో అది కుర్చుకుంటూ ఉంటుంది So when God came to have fellowship with them, దేవుడు వారితో సహవాసాన్ని కలిగి ఉండడానికి ఆ రోజు తిరిగి వచ్చినప్పుడు they ran away and hid themselves behind before వారు దేవుని ఎదుట నుండి పారిపోయి దాక్కుంటూ ఉన్నారు and the heart of God was broken దేవుని యొక్క హృదయం భగ్నమైపోయింది he said Adam where are you ఏ ఆదామా ఎక్కడ ఉన్నావు అని అంటున్నాడు ఆయన he where are you అవను ఎక్కడ ఉన్నావు God shed his tears that day ఆ రోజున దేవుడు తన కన్నీరు కార్చాడు when man sinned and fell from the grace of God shed his tears మానవుడు పాపం చేసి దేవుని కృప నుండి పడిపోయినప్పుడు దేవుడు కన్నీరు కార్చాడు that day man lost the fellowship with God ఆ రోజున దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు మానవుడు God could not do anything for man దేవుడు నరునికి ఏమి చేయలేకపోయాడు ఆ గడియలో బైబిల్ సేస్ బైబిల్ గ్రంథం చెబుతా ఉంది 1 జాన్ చాప్టర్ 3 అండ్ వర్స్ 4 యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 all lawlessness is sin ఓ సమస్తమైనటువంటి మరి ఆజ్ఞా పాలన ఆజ్ఞాతిక్రమం పాపం బ్రేకింగ్ గాడ్స్ లా ఇస్ సిన్ దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించడం పాపం ఆడం కమిటెడ్ సిన్ ఆదాం పాపం చేసాడు బై బ్రేకింగ్ ద లా ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా ఆదాం పాపం చేసాడు సెకండ్లీ జోబ్ 31:33 సేస్ యోబు గ్రంథం 31:32 ఏమ రాయబడిందంటే హి హిడ్ హిస్ సిన్ ఆయన తన పాపాన్ని కప్పుకున్నాడు హి డిడ్ నాట్ కన్ఫెస్ ఇట్ టు గాడ్ ఆన్ హిస్ ఓన్ దేవుని ఎదుట తనంతకు తానుగా తన పాపాన్ని ఒప్పుకోలేదు ప్రొవర్బ్స్ 28 అండ్ వర్స్ 13 సేస్ సామెతల గ్రంథం 28:13 ఏం చెప్తుందంటే హి దట్ కవర్స్ హిస్ సిన్ shall not prosper atikramamulu taachi pettavadu vardhelladu shall not prosper enta maatram vardhelladu but he that confesses his sin shall find grace and mercy in the eyes of god aitha tana atikramanni oppugani vidichepettevadu devuni drushtilo kanikaranni karunanu pondukuntadu adam never confessed his sin adam tana paapanni oppukoneledu he was hiding it ఆతడు తన పాపాన్ని దాచిపెట్టాడు దేర్ఫోర్ గాడ్స్ జడ్జ్మెంట్ హాడ్ టు కమ్ అపాన్ హిమ్ కాబట్టి దేవుని యొక్క తీర్పు అతని మీదకి దిగొచ్చింది దేర్ఫోర్ గాడ్ హాడ్ టు చేస్ హిమ్ అవుట్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ కాబట్టి దేవుడు తన సన్నిధి నుండి ఆదామును వెళ్ళగొట్టాల్సి వచ్చింది గాడ్ హాడ్ టు టేక్ హిమ్ అవుట్ ఆఫ్ ఫెలోషిప్ ఫ్రమ్ హిమ్ దేవుడు తన ఎదుట నుండి ఆదామును వైదొలగ చేయాల్సి వచ్చింది సమ్ ఇయర్స్ అగో ఇన్ ఎ పర్టిక్యులర్ ఎయిర్పోర్ట్ ఎ మదర్ వాస్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్ టు కమ్ హోమ్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎయిర్పోర్ట్ లో ఒక తల్లి గారు తన కుమారుడు ఇంటికి రావాలని ఎదురు చూస్తూ ఉండినారు హి వాస్ కమింగ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ ఇంకొక దేశం నుండి కుమారుడు వస్తూ ఉండినాడు షీ వాస్ వెయిటింగ్ ఫర్ ద ప్లేన్ టు అరైవ్ ఓ ఎప్పుడెప్పుడు విమానం దిగి వస్తుందని ఆ తల్లి ఆ ఎయిర్పోర్ట్ లో విమానాశ్రయంలో కనిపెట్టి ఉంది నౌ మై సన్ విల్ కమ్ నా కుమారుడు ఇప్పుడు వస్తాడు ఐ విల్ ఎంబ్రేస్ హిమ్ అండ్ కిస్ హిమ్ నేను నా కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాను ఐ విల్ టేక్ హిమ్ హోమ్ నేను నా ఇంటికి తీసుకెళ్తాను ఐ ప్రిపేర్డ్ ఎక్సలెంట్ డిషెస్ ఫర్ హిమ్ ఆ బిడ్డకు చాలా రుచికరమైనటువంటి విందు సిద్ధం చేశాను అండ్ దిస్ 1 మంత్ ఐ విల్ గివ్ హిమ్ దిస్ అండ్ దట్ నేను నా బిడ్డకు అది ఇస్తాను ఇది ఇస్తాను అది వడ్డిస్తాను అని ఎంతో మురిసిపోతూ తలపొస్తూ ఉంది యు ఆర్ గోయింగ్ టు హావ్ రియల్ ఫెలోషిప్ ఇన్ అవర్ హోమ్ విత్ అవర్ సన్ అరి మా కుమారునితో నిజమైనటువంటి సంతోషకరమైన సహవాసాన్ని కలిగి ఉంటామని ఆమె ఎదురు చూస్తూ ఉంది షీ వాస్ వాచింగ్ వెన్ ద ప్యాసింజర్స్ స్టార్టెడ్ కమింగ్ అవుట్ కాబట్టి విమానం ఆగినప్పుడు ఆ యొక్క ప్రయాణం చేసి వచ్చినటువంటి ప్రయాణికులు దిగి వస్తుండగా ఎంతో ఆశతో తేరి చూస్తుంది ఆమె షీ సా హర్ సన్ కమింగ్
కుమారుడు రావడం చూస్తూ ఉంది. ఆ కుమారుడు చేయి ఊపుతున్నాడు తల్లిని చూసి. ఆమె కూడా చేయి ఊపుతోంది కుమారుడికి. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని అసహనంతో వేచి ఉంది ఆమె. When he went to the customs, aithe aa customs daggariki aa athunu velinappudu police officer vachadu akkadiki, and he said, you are arrested. Edigo ninnu nen arrest chestunnanu ani cheppadu. So why? Enduku? Your bag has drugs. Edigo nee yokka sanchilo mattu padarthalu unnayi. And from there he cried, akkada edustunnadu, mummy amma help, daiche sahayam chey. But this woman had to stand outside the glass gate. Aithe aa stree aa gaazu venaku nundi chustundi em jarugutundo baithe undipoyindi. She shouted. Athanu kekka vestunnadu. What is wrong? Ayyo sahayam kavali. She ran to the nearest police officer. Aame daggaralo unde police adhikari daggariki parigetukoni vellindi. Sir, there is something wrong. Ayya em jarugutundi naa kumarike akkada. I'm waiting for my son. నా కుమారుడికి ఎదురు చూస్తున్నాను. దే ఆర్ అరెస్టింగ్ మై సన్. ఎందుకు నా కుమారుని వారు బంధిస్తున్నారు? సంథింగ్ రాంగ్ సర్. ఏదో జరిగిందండి అక్కడ. ప్లీజ్ హెల్ప్. ఐచే సహాయం చేయండి. ఐ వాంట్ మై సన్. నా కుమారుని నాకు కావాలి. ఐ వాంట్ టు టేక్ హిమ్ హోమ్. నా కుమారుని నేను ఇంటికి తీసుకుని వెళ్ళాలి చూస్తున్నాను. పోలీస్ ఆఫీసర్ స్మైల్డ్ అండ్ సెడ్. పోలీస్ ఆఫీసర్ గారు నవ్వి చెప్పాడు. నోబడీ కెన్ హెల్ప్ యు మేడం. అమ్మా ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో. ద కంట్రీస్ లా ఇస్ లైక్ దట్. దేశం యొక్క చట్టం ఆ రీతిగా ఉంది. ఎనీ ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్ ఇస్ ప్రొహిబిటెడ్. ఎవరు కూడా మత్తు మందులు తీసుకున్నవాడని వీల్లేదు. నిషేధించబడింది. యువర్ సన్ హస్ టు గో టు జైల్. నీ కుమారుడు జైలుకి వెళ్లి తీరాలి. లో హి క్రైడ్ అండ్ క్రైడ్. ఓ అతను ఎంతగా నేర్చాడు, ఆమె ఎంతగానో విలపించింది. ద పోలీస్ డ్రాగ్డ్ హిమ్ టు ద జైల్. అయితే పోలీస్ వారు జైలుకి అతను ఈడ్చుకుని వెళ్లారు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, that day when Adam sinned, ఆ రోజున ఆదాం పాపం చేస్తున్న సమయంలో, when he broke the law in heaven, ఆ పరలోకంలో ఉండేటటువంటి ఆజ్ఞను అతను అతిక్రమించినప్పుడు, he cried, ఎంతగానో ఏడ్చి విలపించాడు, because he lost his fellowship with God, ఎందుకంటే దేవునితో అతను తన సంబంధ సహవాసాన్ని కోల్పోయాడు, God cried, దేవుడు కూడా కన్నీరు విడిచాడు, because lawlessness is sin. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం. Sin has to be punished. పాపానికి తప్పకుండా తీర్పు శిక్ష జరిగి తీరాలి. Otherwise he is not a righteous judge. ఏనట్లయితే అతను నీతియుక్తమైనటువంటి న్యాయాధిపతి కాదు. God was helpless. దేవుడు నిస్సహాయుడైపోయాడు. Allowed Adam and Eve to be thrown out of Garden of Eden. తన యొక్క సన్నిధిలో నుండి వారిని తోలివేయాల్సి వచ్చింది. He could not help. ఆయన ఏ మాత్రం సహాయం చేయలేకపోయాడు. But he said, అయితే ఆయన ఏమన్నాడంటే, I will go down to where Adam and Eve live now. అయితే ఆదామవులు ఎక్కడ త్రోసివేయబడ్డారో ఆ స్థలానికి నేను దిగి వెళ్తాను. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, in Leviticus chapter 17 verses 11 and 14, లేవీ కాండములో 17వ అధ్యాయం 11 12 వచనాల్లో, Hebrews 9 and verse 22, హెబ్రీయుల గ్రంథ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, if sin has to be remitted, పాపము పరిహరించబడాలంటే, if sin has to be removed, పాపము కొట్టివేయబడాలి తీసివేయబడాలంటే, the blood of somebody has to be shed, ఎవరిదైనా సరే రక్తం చిందించబడాలి. Without shedding of blood there is no remission of sin. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. God said, దేవుడు చెప్తున్నాడు, I will go as a man, నేను మానవునిగా వెళ్తాను లోకానికి, I will go as Adam, నేను ఆదాముగా వెళ్తాను, I will shed my blood for them, నేను వారి నిమిత్తం నా రక్తాన్ని చిందిస్తాను, I will wash their sins away, వారి పాపాలు కడిగి వేస్తాను, I will have fellowship with them again, నేను వారితో తిరిగి సహవాసాన్ని కలిగి ఉంటాను, I will go and live in their home, నేను వెళ్లి వారి గృహంలో జీవిస్తాను. And God came down. ఆ రీతిగా దేవుడు దిగి వచ్చాడు. తానే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హి వాక్డ్ యాస్ ఎ మ్యాన్. యేసు అనేటటువంటి పేరు కలిగినటువంటి నరునిగా ఈ లోకములో సాక్షాత్తుగా సంచరించాడు, నివసించాడు. ఐసాయా 53 అండ్ వర్డ్స్ 5 సే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చెబుతూ ఉంది, హి వాస్ వుండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్, ఆయన మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడ్డాడు, హి వాస్ బ్రూయిస్ ఫర్ అవర్ ఇనిక్విటీస్, ఆయన మన దోషముల నిమిత్తం నలగొట్టబడ్డాడు. 1 జాన్ 1:7 సే, యోహానుస మధ్య పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెబుతూ ఉంది, the blood of Jesus Christ cleanses us from all sin. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనకు విమోచన విడుదల విముక్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. Sin cannot separate us from God today. పాపము ఈ రోజున దేవుని నుండి మనల్ని వేరు చేయలేదు. Because the blood of Jesus Christ is there to cleanse us from all sin. ఎందుకంటే సమస్తమైన పాపాన్ని కడిగివేయడానికి కొట్టివేయడానికి యేసుక్రీస్తు రక్తం ఉంది. Today anybody can cry out. ఈ రోజున ఎవరైనా సరే
దేవునికి మొరపెట్టవచ్చు. ఏ చెవులపించు. ఫాదర్ ఐ హావ్ సిన్. తండ్రి నేను పాపం చేశాను. ఐ యామ్ ఎ సిన్నర్. నేను పాపిని. వాష్ మీ విత్ యువర్ బ్లడ్. నీ ప్రశస్త రక్తంలో నన్ను కడుగు. అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ కమ్ అండ్ క్లెన్స్. యేసుక్రీస్తు రక్తం వచ్చి నిన్ను వెంటనే కడిగి వేస్తుంది. యు ఫీల్ సో ప్యూర్ ఇన్ యువర్ హార్ట్. ఓ నీ హృదయంలో ఎంతో పరిశుద్ధిగా ఆ యొక్క పరిశుద్ధత ఇవ్వబడుతుంది. అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ విల్ కమ్. యేసుక్రీస్తు సహవాసం నీకు లభ్యమవుతుంది. My friend Jesus loves you. నా స్నేహితులారా, యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He is ready to help you. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He will heal any area of your life. మీ జీవితంలో ఏ భాగాన్నైనా ఆయన స్వస్థపరచగలడు. Whatever may have broken your heart. మీ హృదయం ఎక్కడ ఏ విధంగా బద్ధలైనా. Whoever has broken your heart. ఎవరు మీ హృదయాన్ని బద్ధలు చేసిన వారుగా ఉన్నా. The Lord is able to come and compensate. Heal your heart and make you live. ప్రభు వచ్చి సకలాన్ని సమకూర్చి ఓదార్చి మీ హృదయాన్ని స్వస్థపరచగలడు. Don't be afraid. కనుక భయపడవద్దు. Shall we pray? ప్రార్థన చేద్దామా. Lord Jesus. ప్రభువైన యేసు. Please appear by the side of your children. మీ బిడ్డల ప్రక్కనే మీరు ప్రత్యక్షం కమ్మని ప్రార్థిస్తున్నాను. All the sorrows you have taken it upon yourself on the cross. ప్రభువ సిలువలో అన్ని విచారాలు మీరే మీ మీద వేసుకుని ఉన్నారు. You have removed the sorrow. మీరే విచారాలు తొలగించి ఉన్నారు. Even as we are searching for a house, prabhuva mema gruham kosam vedugutu unnapudikini, Lord give thy children a house, prabhuva nee bidalaku oka manchi nivasa gruhan ivandi, and bless them in the house, varina intilo aashirvadinchandi, and every family, prati kutumbanni, which has children who are unsettled still, evaraithe evari bidalaithe inkanu sthirapadana variga unnaro, let him or her be blessed. అతనిని ఆమెని మీరు ఆశీర్వదించండి. If they need a job, give them a job. ప్రభువా వారికి ఉద్యోగాలు అవసరమైతే ఉద్యోగాలు దయచేయండి. If they need to get settled, స్థిరపడాల్సి ఉంటే you settle their marriage. ప్రభువా మీరే వారి వైవాహిక జీవితాన్ని స్థిరపరచండి. If they have to study, help them to study well and get the top rank. ప్రభువా వారు చదువుకోవాల్సి ఉంటే బాగా చదివి ఉన్నతమైన ర్యాంకు పొందడానికి సహకరించండి. And also master, అలాగే ప్రభువా give thy children long life. నీ బిడ్డలకు దీర్ఘాయుష్యం దయచేయండి. ఎవ్రీ వీక్నెస్ లెట్ ఇట్ గో. ప్రతి బలహీనత వెళ్ళిపోను గాక. లెట్ థై చిల్డ్రన్ హావ్ లాంగ్ లైఫ్. నీ బిడ్డలకు దీర్ఘాయుష్యం అనుగ్రహించండి. బ్లెస్ దెం. వారిని ఆశీర్వదించండి. వి లవ్ యు లార్డ్. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.